BJP Parliament Vistarakal Samavesam Jarugutondi, Virtual Ga Vistarakal Samavesanni JP Nadda Prarambhincharu. 16 Rashtrala Nunchi, 110 Mandi Vistarakal Karyakramaniki Vacharu. BJP Samsthagata Balopetam, Majority Parliament Sthanala Kaivasampai, Charchalu Jarugutunnayi. దీనిపై అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఇప్పటికి రానున్న ఎన్నికల మీద బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే పార్లమెంట్ విస్తారట్ల సమావేశం కొనసాగుతుంది. 2 రోజుల పాటు ఈ సమావేశం షామీపేటలో జరుగుతుంది. ఇటు దక్షిణ భారతదేశం మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించిన బీజేపీ నాయకత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే పార్లమెంట్ లో పార్టీ బలహీనంగా ఉంది, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి స్థాయి విస్తారకులు, అంటే ఎవరైతే పార్టీలో ఫుల్ టైమర్స్ ఉంటారో వీళ్ళందరినీ కూడా ఫుల్ విస్తారకులుగా బీజేపీ సంబోధిస్తుంటుంది. వీళ్ళందరికీ సంబంధించిన మీటింగ్ కొనసాగుతుంది. ఈ సమావేశానికి బీజేపీ తెలంగాణ నుంచి లక్ష్మణ్ మురళీధర్రావు, అదేవిధంగా బన్సల్ జై హాజరయ్యారు. ముఖ్యంగా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సునీల్ బన్సల్, తరుణ్ సుగ్, అదేవిధంగా సంతోష్ జీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా రానున్న ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, పార్టీని క్షేత్ర స్థాయిలో ఏ విధంగా బలోపేతం చేయాలి అనేది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఉంది. అన్నిటికీ మించి బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హైదరాబాద్ రాబోతుంది. రేపు ఉదయం ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. రేపు ఈ సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఏదైతే ఉందో దాని సంఘటన తర్వాత ఈ మొదటిసారి బిఎల్ సంతోష్ ఈ సమావేశానికి ఏదైతే హైదరాబాద్ రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే బిఎల్ సంతోష్ రాక రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు ఉదయం ఏదైతే విస్తారకులకు సంబంధించిన సమావేశంలో మాట్లాడబోతున్నారు. వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇదిలా ఉంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమైన సమావేశం జరగబోతుంది. బీజేపీ తెలంగాణ ముఖ్య నాయకులతో పాటుగా చెరికల్ కమిటీ, ఏదైతే బీజేపీ తెలంగాణకు సంబంధించి ఒక ఇదిల్ రాజేందర్ కన్వీనర్ గా ఒక చెరికల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ చెరికల్ కమిటీకి సంబంధించి కొంతమంది ముఖ్యమైన సభ్యులు, ముఖ్యమైన నేతలు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళంతా కూడా బిఎల్ సంతోష్ కలవబోతున్నారు. బిఎల్ సంతోష్ ఇప్పటి వరకు ఎంతమందిని బీజేపీలో చేర్చుకున్నారు, ఎవరెవరితో సంప్రదించారు లాంటి అంశాలన్నింటికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. తెలంగాణలో ఏదైతే మరొక 7 రోజుల లోపలే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణాదిలో కర్ణాటకలో తిరిగి అధికారాన్ని దక్కించుకోవడంతో పాటుగా దక్షిణాదికి తెలంగాణను ముఖద్వారంగా బీజేపీ ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ నాయకులు ఇప్పటికే ప్రధానంగా దృష్టి సారించారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, స్వయంగా మోడీ సైతం తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం జరుగుతుంది తెలంగాణ అనేది ఇక్కడ కలిసిన ఏదైతే తెలుగు ప్రాంతాలకు సంబంధించిన నాయకులు కలిసినప్పుడు ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని బీజేపీ నాయకులకు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి, వాళ్ళు కార్యక్షేత్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవడం, అదేవిధంగా ప్రజా వ్యతిరేక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్ళదని బీజేపీ ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సంబంధించి 2 రోజుల పాటు ఈ సమావేశాలు అయితే కొనసాగబోతుంది.